वैसीपी एमएलए रोजा मरोसारे टीडीपी प्रभुत्वं पै निप्पुलु जरिगारु प्रत्येक हौदा कोसम मौन पोराटानिकि दिगिन युवतनु गणतंत्र दिनोत्सवं नाडे अणगतोक्कि राज्यांगं इच्चिन हक्कुलनु कालरासारनि विरुचुकुपड्डारु తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజా మరోసారి ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించేందుకు తిరుమలను వేదిక చేసుకున్నారు ఇక బాబు వస్తే జాబు వస్తుందన్న మాటలు బూటకమని తెలియని ఎద్దేవా చేశారు ప్రత్యేక హోదా కోసం పోరాడాల్సిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు మరి ఢిల్లీలో వైఎస్ఆర్సీపీ ఎంపీల్ని అడ్డుకోండి అని పిలుపునిచ్చాడు అంటే ఎంత దిగజారిపోతున్నాడో మనం అర్థం చేసుకోవాలి ఈ రోజు చంద్రబాబు నాయుడు గాని ఆయన ఎంపీలు గాని మన ప్రత్యేక హోదాని ఢిల్లీలో ఎలా తాకట్టు పెట్టారో కూడా ప్రజలందరూ కళ్ళారా చూస్తున్నారు గత సంవత్సరంలో చేసుకున్న ఎంఓఎల్కే దిక్కు లేదు అంటే ఇప్పుడు మళ్ళీ 10 లక్షలకి మరి పరిశ్రమలు వచ్చే విధంగా మేము ఏ విధంగా చేసుకున్నామో 10 లక్షల కోట్లకు చేసుకున్నామని చెప్తున్నారే మరి గత 1 ఇయర్ వైజాగ్ లో చేసుకున్నాం ఏమయ్యే మరి ఏ జిల్లాలో ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారో చెప్పే దమ్ము ధైర్యం చంద్రబాబు నాయుడుకు ఉందా నేను అడుగుతున్నాను బాబొస్తే జాబ్ వస్తుందని గర్వంగా చెప్పారే మరి 3 సంవత్సరాల కాలం అవుతుంది రెండు సార్లు సమ్మిట్లు జరిగాయి మరి ఏ జిల్లాలో ఎన్ని పరిశ్రమలు వచ్చాయి ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి కనీసం మీ ఆఫీసులో పని చేసే వాళ్ళకైనా మీ తెలుగుదేశం పార్టీలో ఉన్న విద్యార్థి విభాగం గాని యువజన విభాగంలో ఏ ఒక్కరికైనా ఉద్యోగాలు ఇచ్చారని చెప్పే దమ్ము ధైర్యం మీకు ఉందా నేను ప్రశ్నిస్తున్నాను ఈ రోజు అన్ని పార్టీలు రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రత్యేక హోదా కావాలని పోరాడుతుంటే అది వేస్ట్ అని మీరు చెప్పి ప్యాకేజీ తెస్తాము అంటున్నారు మీరు తీసుకొచ్చే ప్యాకేజీ ఈ రోజు డ్రైనేజీ లాగా ఉంది తప్ప ఏ యువతకు గాని ఏ మహిళకు గాని ఏ రైతుకు గాని ఉపయోగపడే విధంగా ఉందా అని నేను ప్రశ్నిస్తున్నా ఈ రోజు మీకు కాలేజీల్లో పిఆర్ఓలు అలాగే జీడిపప్పు బ్రోకర్లు తప్ప ఇంకెవ్వరూ కూడా పరిశ్రమలు పెట్టడానికి ముందుకు రాలేదా అని నేను అడుగుతున్నా ఇలాంటి ఒక చీప్ ట్రిక్స్ ప్లే చేసి ఈ రాష్ట్ర పరువును మీరు ఎలా తీశారో మరి అన్ని పేపర్లు అందరూ కూడా కళ్ళారా చూస్తున్నాం పెట్టుంటారు తప్ప ఆ మహానుభావుడి విగ్రహాన్ని తగలబెట్టాల్సిన అవసరం ఇంకెవ్వరికి కూడా లేదు నిజంగా తెలుగు తల్లి గనుక బ్రతికుంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు ఆవిడ రొమ్ము గుద్ది అన్యాయం చేస్తున్న విధానానికి ఘోషించేది అలాగే ఎన్టీఆర్ గారు బ్రతికుంటే తన పార్టీని సర్వనాశనం చేస్తూ ప్రజల్ని ఇబ్బంది పాలు చేస్తున్న చంద్రబాబు నాయుడిని ఈరోజు పార్టీలోంచి మెడబట్టుకొని బయటికి గెంటేసే పరిస్థితి ఉండేది ఈ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక రైతుల్ని నిండా ముంచాడు అలాగే మహిళల్ని నిండా ముంచాడు ఇప్పుడు యువతను కూడా నిండా మునిచే కార్యక్రమాలు ఉన్నారు బాబు వస్తే జాబ్ వస్తుంది కాదు బాబు పోతేనే జాబ్ వస్తుంది కాబట్టి ఆ బాబుని తరిమి కొట్టే ప్రయత్నం యువత అంతా కూడా కలిసికట్టుగా చేయాలని కోరుకుంటున్నాను ఎప్పుడూ కూడా వెనకడగేరు రాజీనామా చేయడానికి కూడా వైఎస్ఆర్సీపీ ఎంపీలు సిద్ధంగా ఉన్నారు పార్లమెంటులో మరి మోడీ గారితో తేల్చుకొని అప్పుడు కనుక నిజంగా మన రాష్ట్రానికి అన్యాయం జరిగితే రిజైన్ చేసి ప్రజల్లోకి రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఆ విషయం